ఈ లైవ్ ఎవరికోసమే అంటే అందరి కోసం కూడా కాదు. కొంతమంది అంబేద్కర్ ఫోటో పెట్టుకుని అంబేద్కర్ పేరు పెట్టుకుని మేము వారసులము మేము అంబేద్కర్ ఇష్టం అని చెప్పుకుంటున్న కొంతమందికి. అయితే నేను రీసెంట్గా ఒక లైవ్లోకి వెళ్ళాను, అంబేద్కర్ గురించి నాకు తెలుసుకోవాలి, రాజ్యం గురించి నేను తెలుసుకోవాలని వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు నాకు బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారండి. నాకు కొంచెం అర్థమైంది, ఎందుకంటే నేను ఇప్పటి వరకు దాన్ని చదవను లేదు చూడను లేదు. అంబేద్కర్ గొప్పతనం కూడా నాకు తెలియదు, నేను 10 ఇయర్స్ నుంచి ఫోన్ వాడుతున్నాను తప్ప నాకు ఏమీ తెలియదు, జస్ట్ చూడటమే. కానీ ఆయన గొప్పతనం గురించి నేను కూడా ఎదుటి వాళ్ళకి చెప్పాలని నేను అనుకుంటాను, నేను ఆశపడుతున్నాను. ఆశపడుతున్నప్పుడు మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి ఏం జరిగింది ఏంటని. ఒక పార్టీ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే, ఒక దళితుల కోసం ఒక పార్టీ అనేది ఉంది, ఆ పార్టీ అనేది ఉన్నదన్న సంగతి నాకు తెలియదు ఇప్పటి వరకు అంటే నాకు 2-3 నెలల క్రితమే తెలుసు ఒక పార్టీ మనకంటూ ఒక పార్టీ ఉందని. నేను 10 సంవత్సరాల నుంచి నేను ఫోన్ వాడుతున్నాను, నాకే పార్టీ గురించి తెలియనప్పుడు అసలు ఏమీ తెలియని వాళ్ళు, అజ్ఞానంగా ఉన్నవాళ్ళు, బహుశా నేను కూడా అజ్ఞాన్నే ఎందుకు తెలుసుకోలేకపోయాను కాబట్టి, ఇంకా నాకంటే అజ్ఞానంగా ఉన్నవాళ్ళు కానీ ముసలోళ్ళు కానీ పల్లెటూరు వాళ్ళు మారుమూల ప్రాంతంలో వాళ్ళకి మాత్రం ఎలా తెలుస్తుంది ఒక పార్టీ ఉంది, అది బహుజనుల కోసమే ఏర్పరిచిన ఒక పార్టీ అని, బహుజనులందరూ ఏకమవ్వాలి, ఏకమై ఒక పార్టీని మనం గెలిపించుకోవాలని ఎవరికి తెలుస్తుంది? మీరు ఎక్స్ప్లెయిన్ చేశారా ఆ పార్టీ ఉంది అని చెప్పేసి వారసులం మేము అంబేద్కర్ ఇష్టం అని చెప్పుకు తిరుగుతున్న మీరు ఒక పార్టీని బయటకు తీసుకురావడానికి మీరే ప్రయత్నం చేశారు? ఇప్పటిదాకా మీరు ఏం పీకేరు అని అడుగుతున్నా నేను మిమ్మల్ని. ఒక ఇండియన్ అమ్మాయిగా ఒక భారతీయురాలిగా నేను క్వశ్చన్ చే హక్కు నాకు ఉంది, ఆ రైట్స్ నాకు ఉంది, చెప్పే బాధ్యత కూడా మీకు ఉండాలి, మీకు చెప్పే సహనం కూడా ఉండాలి, సోదర భావన కలిగి మీరు నాకు ప్రేమపూర్వకంగా చెప్పాలి నేను అడిగిన దానికి. ఫోటోలు పెట్టేసుకుని పేర్లు పెట్టేసుకుంటే ఆయనకి గౌరవం వచ్చేసినట్టు కాదు, ఆయన చేసిన పనులన్నీ ఎదుటి వాళ్ళకి తెలిసేలా మీరు చేస్తున్నారా? ఎంతవరకు చేశారు? ఎంతవరకు మీరు ఆ పార్టీని పబ్లిక్స్లో తీసుకువెళ్ళారు? ఇప్పుడు పెట్టితే ఒక 10 నిమిషాలకి డిలీట్ అయిపోయే లైవ్లో చెప్పుకుంటే ఉపయోగం ఏంటి? వీడియోలు చేసి మీరు ఎవరికైనా రీచ్ అయ్యేలా చేస్తున్నారా? ఒక 10,000 మంది చూసేలా చేస్తున్నారా? మీరు టిక్టాక్లో కొట్టుకు చేస్తున్నారే తప్ప మీరు ఒక 10 పబ్లిసిటీలోకి ఎలా తీసుకువెళ్ళాలనేది ఒక్కడికి కూడా ఆలోచన లేదు. నేను అంబేద్కర్ని, నేను నా జాతిని, నా జాతిని తొక్కేస్తున్నారు, నా జాతిని నొక్కేస్తున్నారు, నా జాతిని చంపేస్తున్నారని సంకల్ప కొట్టుకుంటున్నారే తప్ప ఒక పార్టీని, మన జాతి పార్టీని ఎలా బయటకు తీసుకురావాలనేది మీకు అవగాహన కూడా లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది నా కళ్ళ ముందు, నాకు తెలిసింది ఎవరికొరకు ఒకరి గురించి నాకు అనవసరం, నాకు తెలిసింది ఏంటంటే టీడీపీ అండ్ వైసీపీ. నేను వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాను, నేను కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నాను, ఎందుకంటే బీజేపీ రాకూడదు అని ఇంత డేర్గా నేను చెప్తున్నాను. నేను వైసీపీ వస్తే కాంగ్రెస్ వస్తుంది అని, జస్ట్ ఇది నా అభిప్రాయం అంతవరకే, ఒకరి దగ్గర నుంచి నేను ఇది నేను అడగలేదు, నా అభిప్రాయం ఇది నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒకవేళ బీజేపీ కనుక వస్తే కనుక మణిపూరం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ అని, అప్పుడు మేము కూడా బట్టలిప్పి అలా బట్టలిప్పి మమ్మల్ని రోడ్లంట తిరుగుతుంటే మీరు పక్కలంట నుంచి చూద్దరు కానీ వీడియోలు చూసుకుంటారు. అలా కాకూడదు అని నేను కాంగ్రెస్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ అయితే ఇది పార్టీ, నాకు ఆ పార్టీ పేరు కూడా నాకు ఐడియా లేదు, అసలు పార్టీయే తెలియనప్పుడు దానికి ఎలా సమర్థిస్తారండి? అసలు మీకు కామన్ సెన్స్ అనేది ఉన్నదా? నెత్తినూరు బాదుకుంటున్నారు మీరు, మన పార్టీ అని మీరు ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నారా? ఎంతమంది 8,000 మంది విన్నారు మీరు చెప్పిన మాటలన్నీ. ఈరోజు నేను అంబేద్కర్ గురించి తెలుసుకుని, రాజ్యం గురించి తెలుసుకుని నేను 10 మందికి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఆ ఛాయిస్ మీరు నాకు ఇస్తారా? ఇవ్వరు, ఎందుకంటే నేను ఆఫ్టర్ ఆల్ ఆడదాన్ని కదా, ఆఫ్టర్ ఆల్ ఆడదాన్ని నేనేం చేస్తాను అని. నాకున్న ధైర్యానికి నేను ముందుకు వచ్చి నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను, ఎంతవరకు మీరు ఆ పార్టీని ఎందుకు 2 సంవత్సరాల నుంచి ఎందుకు బయటకు తీసుకురాలేదు? 0లో ఉన్నది పార్టీ, బీఎస్పీ పార్టీనో ఏదో మరి, అది ఒక 0లో ఉంది. కనీసం నేను ఇప్పుడు నా ఫ్యామిలీకి నేను ఫోన్ చేసి ఆ పార్టీకి, మన పార్టీ మీరు అంటున్నారు కదా బహుజనుల పార్టీకి ఓటు వేయమని నేను చెప్తాను. ఆ ధైర్యం నీ కుటుంబంలో నీ ఫ్యామిలీకి నువ్వు ఓటు వేయించగలుగుతావా? నేను ఓటు వేయిస్తాను, మా ఇంట్లో 8 ఓట్లు ఉన్నాయి, నేను వేయించగలుగుతాను, ఎందుకంటే బహుజనులు అంటున్నాం కదా మన జాతి బాగుండాలని, మన జాతి బాగుండాలని నేను నువ్వు అనుకుంటే సరిపోదు. అందరం అనుకోవాలి, అందరం అనుకోవాలంటే అందరూ ఐక్యత కావాలి, అందరి మీద ప్రేమ కలిగి ఉండాలి, ఒకరికి మనకి స్వార్థము, ఒకరు బాగుంటే ఒకరికి నచ్చదు మనకి, మనమేలా కలుస్తాం, మనమేలా ఒక జాతిని గెలిపించుకుంటాం, మనమేలా ఒక పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం,
మన చేతిలో ఎటువంటి అధికారము లేదు. కనీసం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ తక్కువ జాతిలో? వాళ్ళు మనమే కదా తక్కువ జాతి వాళ్ళమే, ఎందుకంటే మనం 100 సార్లు దింగుతూ ఉంటాం కదా దీంట్లోనే, జాతి తక్కువ మీద మనకు మనమే తిట్టుకుంటూ ఉంటాం కదా. ఈరోజు నేను ఇంత వైరల్గా ఈ వీడియో ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను ఒక్క పర్సన్నే నేను ఒక విషయం అడిగాను, నేను వాళ్ళ దగ్గర సమాధానం లేక నన్ను లైవ్లోంచి దించేశారు వాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది వైసీపీ లీడ్లో ఉంది వైసీపీ కాబట్టి దాన్ని ఎంచుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ జాతికి అన్యాయం జరిగింది, జాతికి మోసం జరిగిందంటే మీరెవరన్నా ప్రశ్నించారా? జనాల్లోకి వెళ్ళిందా మీ ప్రశ్న పలాన చోటనే ఇలా జరిగింది అని? మీరు అంబేద్కర్ అంటే చాలా లక్షల్లో ఉన్నారు, ఆ లక్షల మంది ఏకమయ్యి ఇంకా కుటుంబాల గురించి వదిలేయండి. ప్రజెంట్ ఇక్కడున్న యూత్ అంతా ఏకమైతే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది కదా. అలా చేయగలిగారా మీరు? చేయలేరు, ఎందుకంటే మనకంత అవసరం లేదు. మనం ఒకరి దగ్గర తగ్గించుకోలేము. మనం నాకు తెలియనప్పుడు నేను అడిగినప్పుడు మీరు తగ్గించుకుని నాకు రిక్వెస్ట్ చేయాలి, కానీ మీరు తగ్గించుకోరు. మీకు ఈగోలు మీలానే ఉంటే అంబేద్కర్ రాజ్యాంగం రాసేవారు కాదు, ప్రపంచ మేధావి అయ్యేవారు కాదు. ఒక ఫోటో పెట్టుకోవడం, ఒక పేరు పెట్టుకోవడం కాదు గొప్పతనం అంటే. ఆయన చేసిన పనులు కూడా బయటకు రావాలి. ఆయన ఆశ ఏంటి? బహుజనులందరూ ఏకం అవ్వాలి అని. అది మీ వల్ల అవుతుందా ఏకం చేయడం? నాటకాలు దెంగకండి. ఒకవేళ మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి. ఒకవేళ నాలాంటి వాళ్ళు మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించినప్పుడు నాలాంటి దాన్ని బయటకు తీసుకురండి. నేను ఇలాంటి సమస్యను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ వీడియో నేను అందరి కోసం కాదు, కొంతమంది కోసం పెడుతున్నాను. నేను వాళ్ళకి అర్థమవుతే సరిపోతుంది, మిగతా వాళ్ళకి అర్థం కావాల్సిన లేదు. మీ చెత్త కామెంట్లు పెట్టి ఫూలిస్ అవ్వద్దు, ఎందుకంటే నేనంత మంచిదాన్ని కాదు, ఇంకా మీ ఇష్టం.